మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ కొలిమల గ్రామ పంచాయతీ పరిధిలో లక్ష్మీనగర్ కాలనీలో వర్షం కారణంగా రోడ్డు మొత్తం నీళ్లతో మునిగిపోయాయి. ఇండ్లలోనికి నీరు రావడం జరిగింది. అలాగే రోడ్డుపై ఉన్న సెల్లార్లు కూడా మునిగిపోవడం జరిగింది. అలాగే మహిళలు కాలనీ వాసులకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. అలాగే ఆర్ఎన్బి అధికారులకు కాలనీ వాసులు విన్నపించుకోగా వాటర్ అనేది అవుట్లైన్ ద్వారా బయట పంపించడానికి కృషి చేయగలరని వారికి కోరారు. అలాగే మా యొక్క కాలనీకి వచ్చే రోడ్ ఎత్తుని కూడా పెంచండి, లేకపోతే పడవలు వేసుకుని తిరిగే పరిస్థితి వస్తుందని అన్నారు. అలాగే కాలనీ వాసులు వాటర్ సమస్య గురించి సర్పంచ్ తో మాట్లాడితే మాపై తిరగబడి పోలీసులను పిలిపిస్తానని బెదిరించాడు. ఈ కార్యక్రమంలో మన్యం, శ్రీనివాస్, శ్రీరాములు, నరసింహారెడ్డి, ఫైజుద్దీన్, భాగ్య, మహేందర్, అరుణ్, సాయి, రాంబాబు, సతీష్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, శ్రీనివాస్, జంకిరెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి కొద్ది గత 10 రోజుల నుంచి ఈ యొక్క వర్షాల వల్ల జమాలుద్దీన్ లక్ష్మీనగర్లో విపరీతమైనటువంటి రెయిన్ వాటర్ వచ్చి రోడ్డు మీద నిలబడటం జరుగుతున్నది. ఈ సమస్య ఈరోజు కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి వర్షాకాలంలో జరుగుతున్నటువంటి సమస్య ఇది. ఈ సమస్యను ఆల్రెడీ కింద రోడ్డు కింద వాటర్ లైన్స్ పైపులు కూడా ఉన్నాయి, కొద్దిగా పక్కకు చౌదరి కూడా వెళ్ళేటువంటి దాంట్లో. అయితే ఈ మధ్య ఏమైపోయిందంటే మనకు నారపల్లి టు ఎదిలాబాద్కు రోడ్డు డెవలప్మెంట్ పరంగా రోడ్డు వేస్తున్న దాంట్లో ఈ లక్ష్మీనగర్ ప్రాంతానికి వచ్చేసరికి రోడ్డు 1 ఫీట్ నుంచి 2 ఫీట్ల వరకు హైట్ లేపడం జరిగింది. కారణం ఏంటంటే డౌనల్ ప్లేస్ కాబట్టి వాళ్ళు అక్కడ వాటర్ పరంగా ఇబ్బంది రావద్దు అనేటువంటి దాని మీద వాళ్ళు హైట్ పెంచడం జరిగింది. ఆ హైట్ పెంచడం వల్ల ఈ రెయిన్ వాటరు ఆ ఇంట్లోకి రాకపోవటం అనేటువంటి బంద్ అయింది. గత మార్నింగ్ నుంచి కాలనీ వాసులు ఫోటోలు పెట్టడం, చెప్పడం, చేయడం కూడా జరిగింది. ఇందాక గంట క్రితం కూడా నేను వచ్చి అక్కడ కాంట్రాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. తర్వాత పక్క గ్రామ పంచాయతీ బైరు రాములు గౌడ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు చెప్పింది ఏమిటంటే సతిరెడ్డి గారిని ఎవరైతే కాంట్రాక్టర్ గారు ఉన్నారో వారితో పిలిచి మాట్లాడమయ్యా, అది నడుస్తుంది, ఎందుకంటే అటువైపు వెళ్ళటానికి అవకాశం లేదు కాబట్టి ఈ ఒక్క వాటర్ నిలబడ్డది, ఏది ఏమైనా ఈ ఒక వాటర్ సొల్యూషన్ అనేది మనం చేద్దాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇందాకనే సర్పంచ్ గారు రావడం జరిగింది, ఆయన కూడా చెప్పాడు. సో ఏమిటంటే కొద్దిగా కాలనీ వాసులు మాట్లాడడానికి ఆయనకు అర్థమైన విషయం వేరు కాబట్టి ఆయన కొంత తెలియక మాట్లాడాడు. ఏది ఏమైనా కానీ లక్ష్మీనగర్ కానీ ఏమాత్రం వాటర్ ఇబ్బంది లేకుండా నీళ్ళు నిలబడకుండా చేపించే బాధ్యత కొరేముల గ్రామ పంచాయతీ సర్పంచ్ది మరియు పాలక వర్గం బాధ్యత. దీంట్లో కాలనీ వాసులందరూ కూడా మేము హామీ ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వాటర్ నిలబడకుండా వీలైతే మీ రోడ్ అన్నా మేము అప్పు చేసేలా పెడతాము, తప్ప నీళ్ళు నిలబడేటట్టు మేము చెయ్యము, ఇది మా బాధ్యత అని చెప్పేసి కూడా కాలనీ వాసులకు చెప్పడం జరిగింది. దయచేసి కాంట్రాక్టర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కొద్ది ఈ పని చేయవలసిందిగా మనవి అని చెప్పేసి నా ఒక్క విన్నపం. ఇప్పుడు దీన్ని బట్టి చూసి హైట్ బాగుంది కదా, మరి హైట్ బాగుంది ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ డౌనల్ ప్లేస్ అంటే అది కొంచెం 3-4 ఫీట్ల డౌనల్ ఉంది కాబట్టి వాళ్ళు లెవెల్ వేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే ఆర్ఎన్బి రోడ్డు కాబట్టి పెద్ద రోడ్డు కాబట్టి వాళ్ళ లెవెల్లో వాళ్ళు వెళ్తున్నారు. అయితే ఈ ప్రాంతం అనేటువంటి ఈ ప్లాటింగ్ ప్రాంతం అనేది డౌన్ కాబట్టి ఈ నీళ్ళు అక్కడ నిలబడుతున్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే 3-4 ఫీట్ల నీళ్ళు నిలబడ్డాయి, రాకపోకలు బంద్ అయిపోయినాయి. అక్కడ పక్క రోడ్లో నుంచి వాళ్ళు రాకపో 50 నుంచి 60 కుటుంబాలు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఇది, ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి వాళ్ళు మార్నింగ్ నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అవుట్సోర్స్ వాటర్ కోసం మాట్లాడలేదా కాంట్రాక్టర్తో? మాట్లాడుతున్నాము, కాకపోతే ఏమంటే వారు చెప్పింది ఏమిటంటే అవుట్సోర్స్ పెట్టినా ఎక్కడికి ఏ లైన్లోకి ఇస్తారు చెప్పండి, ఎందుకంటే పక్క గ్రామ పంచాయతీ చౌదరిగూడ గ్రామ పంచాయతీ ఏ విధంగా ఇవ్వమంటారు చెప్పండి అని చెప్పి వాళ్ళు కూడా తర్జన భర్జన పడుతున్నారు. ఏది ఏమైనా 2-3 రోజుల్లో ఈ యొక్క సమస్యకు పరిష్కారం అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఇల్లు కట్టుకుని 3 ఇయర్స్ అవుతుంది. ఈ 3 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ నుంచి రోడ్డు దాటాలంటే మాకు బండి వెళ్ళదు, కనీసం నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా లేదు. వర్షాకాలం వస్తే మాకు పొద్దున్న లేచి మేము జాబ్లోకి వెళ్ళే వాళ్ళము, ఒక 2 రోడ్లు దాటి మేము బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడన్నా కొంచెం ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఇప్పుడైతే మరీ ఘోరంగా అయింది, పడవలు పెడితే కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది, మోకాల కన్నా పైకి వస్తున్నాయండి, నడుచుకుంటూ కూడా వెళ్ళలేని పరిస్థితి. కొంచెం దీన్ని ప్రభుత్వం దృష్టి కన్నా తీసుకెళ్ళండి. మాకు ఇక్కడ డ్రైనేజ్ సదుపాయాలు కూడా లేవు, వీటిని వీలైనంత తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మాకు మంచినీళ్ళ సదుపాయాలు కూడా లేవు, మరి మా దగ్గర ట్యాక్సులు తీసుకుంటున్నారు, మరి దేనికోసం మేము ట్యాక్సులు కట్టాలనేది మేము దీన్ని ప్రజాముఖంగా అడుగుతున్నామండి. మేము ప్రతి ఇయర్ హౌస్ ట్యాక్స్ కడుతున్నాం, మరి మా డబ్బులు ఏం చేస్తున్నారు గవర్నమెంట్? ఏం చేస్తున్నారు మా దగ్గర డబ్బులు? సుమారుగా ఎంతమంది ఉన్నారు మేడం ఇక్కడ? ఇక్కడ ఆల్మోస్ట్ 30 ఫ్యామిలీస్ వరకు అయినా. 30 ఫ్యామిలీస్
అదే ఎక్కువ ఫ్యామిలీ లేరు కాబట్టి వాళ్ళు డేనేజ్ చేయకపోవచ్చు. రెంట్లకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారండి. ఇక్కడ ఏం లేవు, మేము ఎందుకు ఇంత రెంట్ మీరు ఎందుకు అని. మరి మేము కూడా బతకాలి కదా, చూడండి మీరు కూడా. జస్ట్ 5 కిలోమీటర్. గుడ్ ఈవినింగ్ అండి, మేము లక్ష్మీనగర్ రోడ్ నెంబర్ 3 జమాలుద్దీన్ లేఅవుట్ అండి. గత 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము. మాకు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, అందులో ముఖ్యంగా రోడ్ నెంబర్ 1, 2, 3, ముఖ్యంగా రోడ్ నెంబర్ 1లో మాకు గొరెంల గ్రామ పంచాయతీ రోడ్ ఏదైతే హైట్గా లేపారో మాకు దానివల్ల అనేక ఇబ్బందులు అవుతున్నాయి. మా ఏరియా మొత్తం కూడా ఒక చెరువులాగా కనిపిస్తుంది. మరి ఇక్కడ గ్రామ పంచాయతీ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ మాకు సరైన రోడ్డు సదుపాయం వేసి మా యొక్క ఇబ్బందులు చేయగలరు. అలాగే ఈ నీటి సమస్య ఏదైతే ఉందో ఆ నీటి సమస్యను దూరం చేయాలని కాలనీ వాసులందరూ కూడా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా రోడ్డు సమస్య, అట్లాగే నీళ్ళ సమస్య కూడా ఎక్కువగా ఉంది. నీళ్ళ సదుపాయం ఒకటి, రోడ్ల వసతి ఒకటి కల్పిస్తే బాగుంటుంది. నీళ్ళ సదుపాయం అంటే ఇంట్లోకి వాడుకోవడానికి, వాడుకోవడానికి కూడా డ్రైనేజ్ కూడా లేదు, నల్లాలు కూడా లేవు, రోడ్ల సమస్య. గొర్రెముల గ్రామ పంచాయతీలో ఉన్నాము కానీ సరైన గుర్తింపు మా కాలనీ వాసులకు మాత్రము లేదు. కాలనీలో రోడ్ నెంబర్ 3లో ఉంటున్నాము. ప్లాట్ నెంబర్ మాది వచ్చి 185. మేము కొత్త ఇల్లు కట్టుకున్నాము. ఇక్కడ నారపల్లి నుంచి ఆదిలాబాద్ ఏదైతే రోడ్ వేస్తున్నారో దాని కారణంగా రోడ్ హైట్ లేపడంతో మా ఇల్లు మొత్తం మునిగిపోయి నీళ్ళలో ఉంది. అక్కడ నుంచి మాకు ఆ నీళ్ళు అనేది బయట పోయేలాగా సోర్స్ చేసి లేదంటే లేకుండా రోడ్ హైట్ లేపిన దాన్ని బట్టి మాకు ఇది ఏమైనా నీళ్ళు ఆగకుండా చేయడానికి దానికి ఏదైనా మాకు అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నాము. మాది జమ్మదిన్ లేవాట్లో లక్ష్మీనగర్లో మేము నివాసం ఏర్పరచుకున్నాము. ఇక్కడ 3 రోడ్లు ఉన్నాయి మాకు. ఫస్ట్ రోడ్డు ఆల్రెడీ కొన్ని డిస్టర్బ్ అవుతుంది, సెకండ్ రోడ్ డిస్టర్బ్ అవుతుంది, థర్డ్ రోడే మాదే డౌన్లో ఉన్నది. అక్కడ వైన్ షాప్ ఉంది ఎదురుగా, ఒకళ్ళు ఆక్రమించుకోరు, రోడ్డు ఆక్రమించుకోరు. మా డ్రైనేజ్ని వాళ్ళు బ్లాక్ చేసేసారు. మొత్తం బ్యాక్ వస్తుంది వాటర్, అంత బ్యాక్ వాటర్ వస్తుంది పడుతుంది. దాన్ని సాల్వ్ చేసి పడుతుంది గవర్నమెంట్ సహకరించాలి. వాటర్ పోయేటట్టు చేయమని అడుగుతూ మాది లక్ష్మీనగర్ 2 నెంబర్ 3. మాకు రోడ్డు సదుపాయం లేదు, ఆదిలాబాద్ రోడ్ వేస్తారు, నీళ్ళు పోతలేమని సర్పంచ్ పిలిపించిన, పిలిపిస్తే నాకు రోడ్ లేదు ఏం లేదు నీకు డ్రైనేజ్ లేదని చెప్పిండు. ఏం చేసుకుంటూ చేసుకోకపోయి పోలీసులు అదే చెప్పిండు, అడ్డం పెడతా అని చెప్తే పోలీసులు అదే చెప్పిండు. సార్ అట్లా కూడా నేను రెడీ అని చెప్పిన, ఆయన భయపెట్టిపించి పోయిండు. మా సర్పంచ్ సార్ వెంకటేష్ గౌడ్, ఇక్కడ కొరంలో సర్పంచ్ వెంకటేష్ గౌడ్. ఇప్పుడు ఏం చేయమంటారండి, మా ఇంట్లో మూసుకొని కూర్చోవాలన్న ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలుగుతారా? అదొక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్. దేనికోసం బెదిరించారు మిమ్మల్ని? వాటర్ గురించి. వాటర్ పోవాలంటే పైప్ ఏపీ అంటే 100% పైప్ ఉంది. అలాంటి పైప్ ఉన్నాక పైప్ చాపించాలి సర్పంచ్కి విషయంలో. ఎదురుగా చేసుకున్నారు, ఎదురుగా చెదరగూడ గ్రామ పంచాయతీ మాది కాదు. వాళ్ళు వేసుకున్నందుకు ఏం చేస్తాను ఏం చేసుకోవాలి చేసుకోవాలని చెప్పి నేను మాట్లాడుతుంటే ఇట్లా ఎట్లా మాట్లాడితే పోలీసులు వస్తారు చేస్తారంటే ఏమైనా చేసుకోవచ్చారని చెప్పిన సర్పంచ్ సాబ్కు వెంకటేష్ గౌడ్కు.